నేను మీ ఆమని ముందుకు బుల్టెన్ హెడ్లైన్స్. మూడు రోజుల క్రిందట మూసివేతకు గురైన ది జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని బాధితుల డిమాండ్. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు 5 కోట్లు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిని అనుపమ అంచలి. గుంటూరు జిల్లాలో ఉన్న చిన్న టవర్ పేరును వెంటనే తొలగించాలని బీజేపీ నాయకుల ఆందోళన. మూడు రోజుల క్రిందట మూసివేతకు గురైన ది జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో దాచుకున్న తమ సొమ్మును తమకు ఇప్పించాలని అదే విధంగా డిపాజిట్ దారులను దారుణంగా మోసగించిన బ్యాంక్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 28 బ్రాంచ్లు ఉన్న తమ బ్యాంకులో సొమ్ము దాచుకుంటే ఏ బ్యాంకు ఇవ్వలేనంత అధిక వడ్డీ ఇస్తామన్న ఆశ చూపారని, దానితో ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు కూడా తీసి ఈ బ్యాంకులో దాచుకున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని, బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్మును బాధితులకు ఇప్పించాలని వారు కోరారు. రాయదుర్గం పట్టణంలో పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఇండియన్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి పరిశుభ్రత పనులను ప్రశంసించారు. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా మంచినీరు అనేది తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కాపు భారతి, పోరంట్ల శిల్ప, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కలిసికట్టుగా చేస్తూ ఉంటేనే మా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. అందుకోసమే భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మీ కుటుంబాలు చల్లగా ఉండాలని దేవుడితో ప్రతిరోజు ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు బాగుండాల, మీ కుటుంబాలు బాగుండాలని చెప్పి అందుకే మీకు అతి త్వరలో హెల్త్ క్యాంప్ కూడా పెట్టించాలని చెప్పి కోరుకుంటామండి. ఒకసారి పెట్టాం మనం కలిసే స్కూల్లో, ఈసారి కూడా మీ అందరికి కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మీ అందరికీ హెల్త్ క్యాంప్ పెట్టాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకుంటున్నాను. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ చిరు కానుక తీసుకోవాలా,
మీరందరూ ఆరోగ్యంగా ఉండాలా, మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉత్తమరెడ్డి గారు వాళ్ళ ఆస్తులు వేల కోట్లు. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న దానమిచ్చింది 300 కోట్లు దానమిచ్చేశాడు. దానం 300 కోట్లు దానమిచ్చినాడంటే ఎంత పెద్దవాళ్ళు, ఎంత పెద్దలైతేనేమి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయినాడు. చనిపోతే భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఈ ప్రపంచంలో 1,30,00,000 మంది ప్రతి సంవత్సరం, 1 సంవత్సరంలో 1,30,00,000 మంది మనము తెచ్చుకున్న అనారోగ్యం వల్ల పోతున్నారు. అదంత కదే వస్తే ఆ రోగాలు వేరే, మనము తెచ్చుకోవడం అంటే పరిసరాలు శుభ్రత లేకపోవడం వల్ల, మన అలవాట్లు బాగలేకపోవడం వల్ల, వ్యక్తిగతంగా శుభ్రంగా లేకపోవడం వల్ల వచ్చేవి మనం తెచ్చుకునే రోగాలు. మనం కొద్ది జాగ్రత్తగా ఉంటే రాకుండా చేయొచ్చు, మనం జాగ్రత్తగా ఉంటే రాకుండా చేయొచ్చు అనేటువంటి వ్యాధుల వల్ల ప్రపంచంలో ప్రతి సంవత్సరం చనిపోతూ ఉండేది 1,30,00,000 మంది. చూడండి, మోదీ తెచ్చిన చట్టంతోనే ఈ దెబ్బలు అని కరెంటు కోతలపై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ చేతకానే అసమర్థ పాలన ఇతరుల మీద నెట్టిపారిపోతున్నారని ఘాటుగా విమర్శించారు. విద్యుత్ కంపెనీలకు పాత బకాయిలు తీర్చకుండా చేయడం వల్లే నేటి సమస్య తలెత్తిందని, ఇప్పటికే ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించాలని, అవి ఎప్పటికీ ఎందుకు చెల్లించలేదని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు. సంబంధించినటువంటి విద్యుత్ కోతల మీద రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రాష్ట్ర ప్రజలకు తప్పుదో పట్టించే పద్ధతిలో చేతగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు విద్యుత్తును సరిగా అందించలేక భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నిర్ణయాల కారణంగా విద్యుత్ కోతలు అని చెప్పి చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రమంతా కూడా అంధకారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల కారణంగానే విద్యుత్ కోతలు వచ్చాయి. ముందు చూపు లేకపోవడం, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు సంబంధించిన ఒప్పందాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మీ ప్రభుత్వం చేతగాక భారత ప్రభుత్వాన్ని విమర్శించడం అనేటువంటిది ఇది మీ చేతగాని అసమర్థతకు నిదర్శనం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికార విద్యుత్ కోతలకు అధికారం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించాలి. ప్రజలను అంధకారంలో నెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు అంధకారంలో నెడతారనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం. బకాయిలు చెల్లించకపోవడం, పారదర్శకంగా గతంలో ఏదైతే విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన విషయంలో కేంద్రం ఇచ్చేటువంటి నిధులను కూడా సరిగ్గా వినియోగించుకున్నటువంటి చేతగాని కారణంగానే ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ కోతలు వచ్చాయి. పరిశ్రమలు ఒకవైపు, విద్యుత్ కోతలు ఈరోజు అధికారికంగా ప్రారంభమైనవి. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెబుతుంది, ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతల నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని కూడా తెలియజేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లకు సేవ పురస్కార కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ చెల్ల ఓబలేష్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అనేది గతంలో దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ అని అన్నారు. వాలంటీర్ అంటే వారి వార్డులో 50 కుటుంబాలకు బాధ్యత తీసుకునే కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నారని, కరోనా సమయంలో వీరు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి బొట్టేపల్లి శాంతి, శ్రీకాకుళం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జె రామపల్ నాయుడు, కళింగ వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మీరు సేవకులు మాత్రమే అని చెప్తుంది, ఇది గౌరవం కాదా? దీన్ని విమర్శించిన వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉన్నారు. 233 కోట్ల రూపాయలు సంవత్సరానికి మీకు ఆండోర్యంగా ఇచ్చి తగలబెడుతున్నారని చెప్పినటువంటి పెద్దలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంతకుముందు మీరు చేస్తున్నటువంటి ఆ సేవా పని పూర్వం లంచబూతులు చేసేవారు.
ఆ లంచమోతుల వ్యవస్థ తెచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ వ్యవస్థని విమర్శిస్తున్నారు. మీరు కూడా కొంతమంది ఆ మాటలు విని మీరు కూడా కన్విన్స్ అయిపోవచ్చు. కానీ దీనికి ముందు వ్యవస్థ ఏముండేది? లంచపోతుల వ్యవస్థ ఉండేది. ఊరికి ఒక నలుగురు బ్రోకర్లు, వాడి పేరు ఏంటంటే జన్మభూమి, పేరేమో గొప్పది, అది చేస్తున్న పని దొంగ పనులు. ప్రభుత్వం వాటిని దోపిడీ చేసుకోమని వదిలేదు. ఆ గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన ఒక సంక్షేమ కార్యక్రమం అందుకోవడానికి ఈ బ్రోకర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ బ్రోకర్ కరుణిస్తే ఆ పేరు వస్తుంది. ఆ పేరు వస్తే అందులో వాటా వాడిస్తే వాడిచదండి. మీ అందరూ పిల్లలు, మీకు తెలుసో తెలీదో, మీరు గ్రామంలో మీరు జరిగినవి, వార్డులో జరిగినవి మీరు గమనించినారో లేదో మీకు తెలియదు. కానీ మీ వేదిక మీద ఉన్నటువంటి పార్టీ వర్కర్స్కి, లీడర్స్కి, పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికి తెలుసు. కొన్ని గ్రామాల్లో ఏం చేస్తావో తెలుసా? నీకు అది కావాలంటే నా పొలంకి వచ్చి పనిచేయి, నీకు అది కావాలంటే మా ఇంటికి వచ్చి పాచి పనిచేయి, మేము ఇంతే కూలిస్తాం, నువ్వు ఇష్టమైతే చెయ్యి. ఇది జరిగింది. మీరు మరింత పట్టుదలగా ఆ దిశవైపు వెళ్తారని తప్పకుండా ఇది మీకు మోటివేషన్ లాగా పనిచేస్తుందని. దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులు ఎప్పుడు దాటకండి. ఉదాహరణకి మీకు ఒక 50 ఇల్లు వచ్చాయి, సింపుల్ చెప్తే నీకు సంబంధం ఉండవు, కానీ నేను ఒక వాలంటీర్ని కనుక 50 ఇళ్లతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక వారిని నేను చెప్తే ఒక మాట ఇచ్చే నా మాటకు విలువిస్తారు కనుక అని చెప్పి మీరు ఒక వాళ్ళ క్యాండిడేట్ని తయారు చేసేటట్టు చేయకండి. చేసి వాడికి ఇవ్వకపోతే నా ట్రాక్టర్ పన్ను వీడికి ఇవ్వలేదు అని చెప్పి వాడికి వ్యతిరేకించే పని అంతకంటే చేయకండి. అది కాదు మనం మీ పని, అది కాదు. ప్రభుత్వం ఎవరికైతే అందించాలని, కరప్షన్ లేకుండా చేయాలని, సౌఖ్యంగా గర్వంగా అందుకునేట్టు చేయాలని మీ వ్యవస్థను నియమించిందో అంతవరకు పనిచేయండి. రైతు సంక్షేమం అన్నదాతల పక్షపాతిగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో జనసేన నాయకులు స్పందించారు. కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆయా రైతులను ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చారు. ఈ మేరకు జనసేన శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోరడ సర్వేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కుటుంబాలకు 5 కోట్లు అందించారని, అదే స్ఫూర్తితో శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కోరాడ సర్వేశ్వరరావు 5 లక్షలు, ఎచ్చర్ల జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ కాంతిశ్రీ 5 లక్షలు, పాతపట్నం జనసేన నాయకులు గేదెల చైతన్య 2 లక్షలు, ఆమదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ సయ్యద్ విశ్వక్షేమ్ తదితరులు స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక దేశంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నం పెట్టే ప్రదేశ్గా పిలుచుకునే దేశం ఉంది, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పిలుచుకునే రాష్ట్రం ఉంది. ఇందులో మీరు రైతులకు ఏ రకంగా మీరు అండగా నిలిచారో మా సూటి ప్రశ్నలు కొన్ని నేర్చుకున్నాం. 2019లో దాదాపు 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2020లో దాదాపు 900 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2021 లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. పూర్తిగా లెక్కలన్నీ దాచిపెడుతున్నారు. ప్రజలకు తెలియనివ్వకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ లెక్కలు కూడా బయటికి రానివ్వాలని ముక్కు పెడుతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి జవాబ్ తుఫాన్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఈరోజు వరకు చెల్లించలేదు. అదేవిధంగా మన కృష్ణా గుంటూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా వరకు కూడా నివార్ తుఫాన్ ఏదైతే వచ్చిందో దానికి కూడా ఈరోజు వరకు రైతులకి నష్టపరిహారం చెల్లించలేదు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఏ విధంగా అయితే వచ్చినటువంటి వరదలు మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి ప్రదేశంలో కూడా రైతులకి
నష్టపరిహారం అంచనా వేసి ఈ రోజు వరకు కూడా రూపాయి కూడా అక్కడ నష్టపరిహారం చెల్లించలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, రైతే విన్నముగా రైతే రాజులు చెప్పుకొచ్చి నినాదం చెప్పుకొచ్చిన మీరు కనీసం రైతుని ఒక మానవీయ కోణంలో కుటుంబాలు అలాగే బాగుంది జనసేన నాయకులందరూ కూడా జనసేన అలాగే పార్టీ అభిమానులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రిక సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే మీరందరికీ తెలుసు ఈ నెల 5వ తారీఖున శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు గారు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 100ల సంఖ్యలో కౌలు రైతులు ప్రభుత్వాల వైఫల్యాల వలన వాళ్ళ కుటుంబాలకి పోషించలేని పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురై చేసుకున్నటువంటి అప్పులు తీర్చుకోలేక వాళ్ళ వ్యక్తిగత సేవలు అయోమయ పరిస్థితుల్లో పడినప్పుడు ఎవరికి చెప్పాలా, ఎవరిని అడగాలా, వాళ్ళ సమస్యలు తీర్చేటటువంటి ఏ ప్రజ్ఞాన్యాయ అవకాశాలు కూడా ప్రభుత్వం ద్వారా కానీ పరోక్షంగా కానీ సొసైటీలో ఎటువంటి ఆల్టర్నేటివ్ లేని కారణంగా అత్యంత దయనీయ పరిస్థితుల్లో చనిపోయిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. వాటన్నిటికీ ఎంతో కొంత తన వంతుగా సహాయం చేయాలని చెప్పి ఒక 5 కోట్ల రూపాయలు మన 5వ తారీఖు నాడున పార్టీ అంతర్గత విస్తృతస్థాయి సమావేశంలో ఒక చెక్కునిచ్చి అది పార్టీ ఫండ్కి పంపించి అక్కడి నుంచి ఈ కౌలు రైతులకి అందజేయడానికి ఒక మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి యావత్ జనసేన పార్టీ ప్రత్యక్ష క్యాండిడేట్స్ నుంచి జన సైనికుల నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. అయితే మేము కూడా ఒక చేయి కలుపుతామన్న ఉద్దేశంతో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అంబేద్కర్ ఆశ్రమ పోరాట సమితి యానాదుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీన చంద్రగిరిలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ నందు నిర్వహించు అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాల కరపత్రాలను తహసీల్దార్ శిరీష చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. అనంతరం చంద్రగిరి సీఎస్ శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి దుస్సాలువతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి అధ్యక్షులు బాదూరి ఎల్లయ్య, యానాదుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పరమల గోపి, పారాల పరమేశం, నేరుగుంట శ్రీపతి, అమ్మగుంట గోపాలకృష్ణ, ఐతేపల్లి చంద్ర, పొట్టూరి రామారావు, విసిరిపాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. 14న అంబేద్కర్ జయంతికి పురస్కరించుకుని 130వ జయంతి కాబట్టి ప్రతి సంవత్సరం కరపత్రాలు చంద్రగిరి ఎంఆర్ఓ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. కావున మండలంలో ఉన్న ప్రతి దళిత బడుగు బలహీన వర్గాలు మరియు మైనారిటీలు మరియు అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. పత్రికాన్ని ఎలక్ట్రానిక్ బ్యూరో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి 140వ జయంతి చంద్రగిరి పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ వాసులు అలాగే దళితులు, గిరిజనులు, మైనారిటీలు అందరూ ప్రతి ఒక్కరూ ఆ యొక్క జయంతిని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కమిటీ తరఫున ఎస్సీ ఎస్టీల తరఫున ఘనంగా చేయాలని కమిటీ మెంబర్లు మరియు రాజకీయ నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున చేయాలని తీర్మానం చేసి ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉత్సవానికి ప్రతి ఒక్కరు అంబేద్కర్ వారసులందరూ పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారని చేస్తామని ఆశిస్తూ అందరికీ జై భీమ్. నా పేరు పారాల పరమేశం. నేను యానాదుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఎంఆర్ఓ మేడం దగ్గర పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. కావున అంబేద్కర్ వారసులు ప్లస్ అంబేద్కర్ ఇష్టమైన వాళ్ళు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
కోరి ప్రార్థిస్తున్నాను. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా ఐఐఎస్ అధికారిని అనుపమ అంజలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని చెంత తనకు కొలువు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. తిరుపతి నగర ప్రజల సమస్యను సకాలంలో పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు నగరపాలక డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు అందజేశారు. స్వచ్ఛ సర్వేక్షణంలో మన సిటీకి మంచి టాప్ 3 ర్యాంక్స్లో మనము ఉంటే ఐ విల్ ట్రై ఫర్ దట్. తర్వాత శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ, ఫాలోడ్ బై స్మార్ట్ సిటీ కింద ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా నేను త్రూ ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఐ విల్ రివ్యూ దెమ్. ఇంకా ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్ కూడా మండే పబ్లిక్ గ్రీవియన్స్ డైరెక్ట్లీ పబ్లిక్ తో ఇంటరాక్ట్ చేసేసుకొని ఐ విల్ ట్రై టు రిజాల్వ్ అండ్ డూ మై బెస్ట్. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో యువమోర్చా ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సంతిరెడ్డి శ్రీనివాస్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గంగినేని రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో కొన్ని శక్తులు దేశంలో భయంకరమైన రక్తపాతానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా పట్ల భక్తి ప్రవర్తులు ప్రదర్శించడం ఆందోళన కలిగిస్తుందని, ఇది మతానికి సంబంధించిన విషయంగా కాకుండా జాతీయతకు సంబంధించిన విషయంగా పరిగణించాలని బీజేపీ నేతలు కోరారు. గుంటూరులో నడివంటున దేశ ద్రోహి అయిన జిన్నా పేరు మీద టవర్ ఉండడం ఖండిస్తున్నామని, వెంటనే జిన్నా పేరు తీసేసి ఈ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును టవర్ కి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దేశ విభజనకి కారకుడైన జిన్నా పేరుని ఎందుకు పెట్టారో తెలియదు. అదేవిధంగా దేశంలో ఈ దేశం పైన, ఈ నాగరికత పైన, ఈ సంస్కృతి పైన, మన దేశ సంపద పైన దోపిడీ చేసిన వాళ్ళు ఔరంగజేబు, తుగ్లక్, ఢిల్లీలో పోతే తుగ్లక్ రోడ్డు, ఔరంగజేబు రోడ్డు ఇవే కనిపిస్తాయి. దేశ వారసులకు వారసత్వం కాపాడిన ఎంతోమంది రాజులు ఉన్నారు, దేశ భక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఈ 70 సంవత్సరాల స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ దేశంలో లౌకికవాదులు అని చెప్పుకుంటున్న కుహన లౌకికవాద రాజకీయ పార్టీలు అందరూ కేవలం మత సంతుష్టీకరణ కోసం రాజకీయాలు చేస్తూ ముస్లిం టవర్ పెడితే, జిన్నా టవర్ పేరు పెడితే మాకు ఓట్లు ఎక్కువ వస్తాయేమో, ఆ జిన్నా పేరు టవర్ తీసేస్తే మాకు ఓట్లు పోతాయేమో అని చెప్పేసి ఒక సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఈరోజు దేశ హితాన్ని పణంగా పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తామని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 75 సంవత్సరాలు గుర్తొచ్చింది అంటున్నారు. 75 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క అంశం పైన, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న యువచక్యులైనా లేకపోతే దుర్ఘటనలైనా సరిచేస్తూ వస్తాను. ఆ సరిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జిన్నా టవర్ పేరును మార్చాలి. అందులో భాగంగా మా వాళ్ళు ఈరోజు యువనాయకులందరూ ఒక 75% కృతజ్ఞతలు అయ్యారు. ఎందుకంటే జాతీయ జెండాను ఎగరేశారు. ఈరోజు ఆ పేరు కూడా ఒక జాతీయ నాయకుడి పేరు, లేకపోతే ఈ దేశ వివరణ సహాయపడ్డ వాళ్ళు లేకపోతే త్యాగం చేసిన వాళ్ళు దేశ ముద్దు బిడ్డ పేరు ఉండాలి. కానీ దేశానికి విభజనకి కారకుడైన జిన్నా పేరు ఉంటే సహించేది లేదు. తప్పకుండా ప్రభుత్వం మెడలు వస్తుంది, లేకపోతే రాబోయే అధికారం భారతీయ జనతా పార్టీదే కాబట్టి ఆ రోజు తప్పకుండా మారుతుంది. దేశంలో ఉండే ఈ దేశ పైన దాడి చేసిన వాళ్ళు తుగ్లక్లైనా లేకపోతే ఔరంగజేబులైనా కరీంలైనా గన్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు మారుస్తాం. ఈ దేశాన్ని సక్రమైన పద్ధతిలో దేశభక్తుల పేరు ఈ సమాజానికి ముందు తరాలకి ఒక మంచి మార్గం చూపెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కొత్తపేట ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ లో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం అందరికీ విదితమే. తదుపరి అధికారుల తప్పిదం వలన ఆఫీషియల్ గెజెట్ లో రాకపోవడంతో కొత్తపేట ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి హఠాత్తున విజయవాడ వెళ్లి జరిగిన తప్పిదాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. అనంతరం గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పులివెందుల సహా కొత్తపేట 2 రెవెన్యూ డివిజన్లకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ నందు జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ సాధించి కొత్తపేట నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మొదటిసారి రావాల్సినటువంటి కొత్తపేట నియోజకవర్గం మరి అనుకోని విధంగా అయోమయ పరిస్థితుల్లో పెట్టడం, ఏదైతే ముఖ్యంగా మరి గెజిట్ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి భయాందోళనకి గురైన పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి తరుణంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎప్పుడైందిచ్చో చిరకాలంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక ఆకాంక్షని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే సమర్థుడైనటువంటి నాయకుడిగా జరిగినటువంటి చిన్న తప్పిదాన్ని వెంటనే తగిన ఆదేశాలు ఇచ్చి దాన్ని సరిచేసి మళ్ళీ ఈరోజు రాష్ట్రంలోనే కేవలం రెండు మరి రెవెన్యూ డివిజన్లు, ఒకటి కొత్తపేట అయితే రెండు పులివెందర, అంటే కడపలో పులివెందర ఎలాగో ఈ తూర్పుగోదావరి కోనసీమలో కొత్తపేట అదే చందం అనే విధంగా డివిజన్ సాధన తెచ్చుకున్నాం. కొత్తపేట ప్రజలకు ఆకాంక్షని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఏదైతే మరి కొత్తపేట ప్రజలకు రుణం తీర్చుకునే విధంగా మరి మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఈ కొత్తపేట మొదటి సమితి అధ్యక్షులుగా మమ్మల్ని గౌరవించడం జరిగింది. తదుపరి మా తండ్రి గారు ఈరోజు నేను ఈ రకంగా మరి కొత్తపేట ప్రజలకు రుణం తీర్చుకోవాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన వెంటనే స్పందించి మళ్ళీ మనకి రెవెన్యూ డివిజన్ ఇవ్వడం అనేటువంటిది చరిత్రలో నిలిచిపోతుందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ దీనికి అన్ని పార్టీల నుంచి మరి వారు కూడా రకరకాల సలహాలు సూచనలు ఇచ్చారు, అభినందించిన వాళ్ళు ఉన్నారు జనసేన వారు, అలాగే మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో మళ్ళీ మొన్న రోడ్డుతో లెంపకై కొట్టినట్లు మళ్ళీ ఈరోజు మళ్ళీ రెవెన్యూ డివిజన్తో కూడా తెస్తాడేమో పైన భయపడి మరి వాళ్ళు ఏ రకమైన కార్యక్రమాలు చేశారో మీకు కూడా తెలుసు. అయినా పర్వాలేదు, ఎవరు అడిగారని కాదు, కొత్తపేట నియోజక ప్రజల మీద ఉన్న విశ్వాసం, వారి మీద ఉన్నటువంటి అభిమానం, అదేవిధంగా వారు రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన, మరి జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ఉన్నటువంటి అభిమానం ఈరోజు రెవెన్యూ డివిజన్ మనకు సహకారం అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి మన కార్యకర్తలు కూడా ముఖ్యంగా నేను ఎక్కడ ఉన్నా మీ వెంట నేనుంటా అనేటువంటి వారు ఇచ్చిన ధైర్యమే ఈరోజు అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్తాం అనేటువంటి మాట కూడా చెప్పి మరి వారు కూడా మరి మనల్ని గౌరవించడం జరిగింది. ఇది కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క నీతికి నిజాయితీకి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనుక మరి ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయనతోనే నిలబడినటువంటి ప్రజలు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు, అలాగే ఎవరో అడిగారని కాదు కానీ అందరి యొక్క అందరికీ న్యాయం జరిగే విధంగా ఇవాళ మనకి డివిజన్ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న సిబ్బంది వారికి రెండు నెలలుగా జీతాలు రావట్లేదని కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్ వద్ద గత మూడు రోజులుగా దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజు కొత్తపేట విచ్చేసిన ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి వారు చేస్తున్న ఆందోళనను గుర్తించి తెలుసుకుని వారితో మాట్లాడి నాలుగు రోజుల్లో వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మీరు ఎవరైతే మేము ముగ్గురు నలుగురు ఉన్నారో వాళ్ళు టూ డేస్ టైం ఏమంటారు రండి. జీవో గారు కూడా ఈ వెర్షన్ విన్నాను కదా, ఆయన వెర్షన్ కూడా వినాలి కదా. అంచేత ఒక వెర్షన్ విని కోర్టుకి వెళ్ళి రెండు వైపు వెర్షన్ విని చెప్తారు తప్ప వైపు చెప్పలేదు. అంచేత మీ గౌరవం పాడైతే నేను మిమ్మల్ని అవమానిస్తే నన్ను అవమానించండి, అలాగే తీసుకోండి. ఇంకేదంటే ఊరు బాగుంటుందంటే మీ ఊరు బాగుంటుందంటే ముందు మీరు బాగుంటుంది. ఇంకేదా మిమ్మల్ని ఆ రకంగా మా ఎవరికిందో ఆ రకమైన మాటలు పడే విధంగా మేము కూడా యాక్సెప్ట్ చేయము. అవుతుంది ఆయన కూడా పిలుస్తాను, యూపీఆర్ దీన్ని పిలుస్తాను, పిలిచే మిమ్మల్ని కూడా పిలిచి దాన్ని ఎదురుకుండా సాఫ్ట్వేర్ చేసే కార్యక్రమం అది వచ్చింది. ఏమో మీ గౌరవానికి లోటు ఉండదు ముగిస్తే ముందు నాలుగు రోజుల టైం నా నాన్న నమ్మకండి, నాలుగు రోజుల టైం ఉంటే మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది. మీరు దానికి మూడు రోజుల క్రిందట మూసివేతకు గురైన ది జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని బాధితుల డిమాండ్. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు 5 కోట్లు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తిరుపతి
మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిని అనుకుమాంచలి. గుంటూరు జిల్లాలో ఉన్న చిన్నా టవర్ పేరును వెంటనే తొలగించాలని బీజేపీ నాయకుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.